జనగామ జిల్లా పాలకుర్తి మండలం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణలో తలపెట్టిన వైఎస్ఆర్టీపీ పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు చింతకింది శ్రీహరి, బక్క జంపన్న, వెంకటరత్నం, మంజుల, వసంత, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గుళ్ళో పూజలు ఎందుకు చేశామంటే రేపటి నుంచి శర్మిల గారు మహాపాదయాత్రలో పాల్గొనబోతున్నారు, పాదయాత్ర చేయబోతున్నారు. స్వయంగా 400 రోజులు పాదయాత్ర చేసి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించడానికి, ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకతను బహిర్గతం చేయడానికి, తామేం చేయబోతున్నామో చెప్పడానికి ప్రజలతో మమేకమై పాదయాత్ర నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే ఆమె పాదయాత్ర సక్సెస్ కావాలని మేము ఈ సోమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్టీపీ తరఫున. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలను ఇచ్చినటువంటి తెలంగాణ పార్టీకి నీళ్ళు అప్పటికే దాదాపుగా 80% పూర్తి చేసినటువంటి కాల్వలు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, వాటిని ఉపయోగించుకొని నీళ్లు తెచ్చుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు. నిధులు వచ్చినటువంటి నిధులన్నీ వాళ్ళ సొంత ఖాతాలోనే తీసుకుంటున్నారు. నా పేరు చింతకింది శ్రీహరి, నేను తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ. రేపు 20 అక్టోబర్ నుండి చేవెళ్ల నుండి మా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు మహా ప్రస్థాన పాదయాత్ర చేయబోతున్నారు. దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర, 400 రోజులతో పాటు 90 నియోజకవర్గాల్లో, 14 పార్లమెంట్లో ఈ పాదయాత్ర సాగబోతుంది సుదీర్ఘంగా. దాని యొక్క ఉద్దేశంతో ఈరోజు టెంపుల్ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పాదయాత్ర విజయవంతం కావాలని పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక తెలంగాణ ప్రభుత్వం గురించి చెప్పాలంటే గత సంవత్సరాలు అవుతుంది, అయినా పాలన సరిగా లేదు. అలాంటి పాలన ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా